నాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఒకరి మీద ఒకరికి నమ్మకాలు సడిలిపోయినాయి. మీ అందరికీ నా క్షమాపణలు చెప్తూ ఆ పార్టీకి రాజీనామా చేసుకున్నాను. చంద్రబాబు నాయుడుని ఒక దేవుడిగా భావించి పైడిపాలెం ప్రాజెక్టు దగ్గర అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అలాంటి మీరు ఈరోజు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? ఆయన మనసులో నాకు ఉన్నటువంటి స్థానానికి ఆయన చూపించినటువంటి దానికి ఇంకా చేయడం సబబు కాదు. మిమ్మల్ని తయారు చేసిన ఆయన, ఆయన మిమ్మల్ని నమ్మకపోవడానికి కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి కుటుంబీకులతో లాలూచి పడినాను ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. విరోధం ఎవరితో అంటే రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే. నేను ఇంతవరకు పార్టీ మారాలనేటువంటి నేను ఆలోచన చేయలేదు. న్యాయమైన కోరిక కూడా నిన్ను నమ్ముకొని పోయి రౌడీ షీట్ పెడితే తీయలేనటువంటి వ్యక్తితో ఎట్లా ప్రయాణం చేయాలి చెప్పు. నా నీడని చూస్తే కూడా ఉలిక్కిపడి లేయాల్సినటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి టెన్షన్లో బతికారా? నమ్మడం లేదు అన్న ఉద్దేశమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అనుమానంతోనా మీరు ఈరోజు రాజీనామా చేసింది? నన్ను నమ్మడం లేనిది ఒకటి, ఆయన బాధ్యతారహితమైనది ఒకటి. ఒక్కటి చెప్పండి స్ట్రైట్గా, మీకు సీఎం రమేష్ గారికి ఉన్న విభేదాలు ఏంటి సార్? మీకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య అగాధం సృష్టించింది దానికి కారణము సీఎం రమేష్ గారికి ఎందుకు వచ్చింది? సురారెడ్డి గారు, రేవంత్ వీళ్ళందరూ ఆ రోజు ఎమ్మెల్సీ వచ్చేదానికి కారణం. కానీ ఐదు సార్లు మీ యొక్క ప్రధాన ప్రత్యర్థి మీద పోటీ చేస్తే ఒక ఎమ్మెల్సీ ఇచ్చేదానికి కూడా నువ్వు ఏంటంటే అవి కమిట్మెంట్లు అడగడం సమంజసంగా మీరు ఆలోచన చేయండి. ఆ రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు, సీఎం రమేష్ కూడా ఇవన్నీ తెలుసు. హౌ కెన్ ఐ టెల్ ఆల్ దట్ వితౌట్ ఎవిడెన్స్? రమేష్ గారు మీ సామాజికవర్గం కాదు, మీ నియోజకవర్గం కాదు, మీరు అసలు పోటీదారుడే కాదు, ఏంటికి ఎందుకు? సీఎం రమేష్ నా సామాజిక వర్గం కాదండి, అసలు ఆ సామాజిక వర్గం మా జిల్లాలో 50 ఓట్లు లేవు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారన్నది ఇక్కడ ప్రశ్న. నన్ను టార్గెట్ చేశారంటే చెప్తున్నాను కదా, నేను బలమైన శక్తి. నేను సతీష్ రెడ్డిని ఒక వ్యక్తిగా పక్కన పెట్టండి, నేను ఆయనకు తెలియకుండానో చంద్రబాబు నాయుడుకు తెలియకుండానో అన్నోయింగ్గా ఒక పొజిషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అది చాలా ఇష్టం. ఎవరి మీదన్నా చాడీలు చెప్తే, పితృలు చెప్తే మాత్రం ఆ చెవు బ్రహ్మాండంగా వినేటువంటి గుణం ఆయనకు ఉంది. అంత ఆనందం చంద్రబాబు నాయుడు గారికి అదే కదా. ఈరోజు ఆయన యొక్క వినాశనానికి అదే కారణము. తన వినాశానికి అదే కారణము అన్నారు. అవును, చాలా దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడే మీరే చెప్పారు కదా, ఇప్పుడు కేఈ ప్రభాకర్ పోయాడు, లేకుంటే ఇంకొకరు పోయారు, ఉన్నటువరకు కరణం వల్ల అంతవరకు మన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, వైజాగ్ రెహమాన్ గారు, కేఈ ప్రభాకర్ గారు అందరూ పోతానే ఉండారు. చాలా మంది ఆయన దగ్గరికి పోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కమ్మగానే ఊరికే ఎందుకు వచ్చిందని చెప్పి ఊరికే తమాషగా ఉందాం ఇంకా 4 రోజులు వెయిట్ చేద్దామనే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా ట్వంటీ ఫీల్ అది దానికి దారి తీస్తున్నట్టు మీకు అనిపించడం లేదా? నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రాన వినాశనానికి దారి తీస్తుంది ఎలా చెప్పదు? క్యాడర్ ప్రాబ్లం ఉండవచ్చు కదా. నా ప్రాణం కంటే నాకు ఎక్కువనా? నేను తప్పు చేస్తే ఒకటి, నేను తప్పు చేసి ఇబ్బంది పడితే తప్పు చేసినావులేవే నేను ఎట్లా చేస్తామని చెప్పొచ్చు. లేకుండా అంటే నా అంతకు నేను నాకు కొవ్వు బట్టి నేను ఎక్కడైనా ఇరుక్కు అంటే అది ఒకటి, నువ్వు మెడబట్టి తోసుకొని పోయి నన్ను అక్కడ ఇరికిచ్చి ఒక నిజంగా ప్రాణం కలిపేంటి ఏమేం చేసింది? మా ఇంటికి వచ్చింది, నా దండకు నా ఫోటోకు దండం వేసి పోయింది. తయారు చేసిన ప్రోడక్ట్లో కల్తీ ఉంది అని మరొకరు చూపితే నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతే కదా, అదొక్కటే కాదు, ఆయన పూర్తిగా ఇటీవల కాలంలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం నీ యొక్క మైండ్ సెట్ సరిగ్గా లేదు. లోకేష్కి ఆ యోగ్యత ఉంది అని అడిగారా? లోకేష్కి యోగ్యత ఉందా, ఆ కాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? మళ్ళీ చంద్రబాబు నాయుడు నేను పాయింట్ బ్లాక్ క్లియర్గా చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా.
కాబోయే సీఎం లోకేష్ బాబు గారని మీ టీడీపీ వారు నాకు చాలా మంది పరిచయం ఉన్నారు, అడిగితే అంటారంట ఖచ్చితంగా ఈసారి మా లోకేష్ బాబు సీఎం. నేను కూడా వినాలా ఒకసారి, దయచేసి మీకు అటువంటి క్లిప్పింగ్ ఎవరన్నా ఉంటే చెప్పింటే, కళలో కూడా అటువంటి మాట ఎవరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడుకు సన్ స్ట్రోక్ హోగయా, సన్ బులతో ఎస్యుఎన్ సన్ నహి ఎస్ఓఎన్ సన్. ఉండేవాళ్ళంతా అంటే ఎవరైతే నీ దగ్గర ఉండి నీ దగ్గర పదవులు బయటకు వచ్చారు వాటెవర్ ఇట్ ఇస్, ఎవరైనా కానీ సతీష్ రెడ్డి గారు రాజకీయాలు ఎంతో విరోచితంగా పోరాడారు, ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అలాంటి సతీష్ రెడ్డి గారు పేర్లు దాచేటప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు కదా. చెప్తున్నా పనికి రాని వాళ్ళు, ఉపయోగపడని వాళ్ళు, వారు ఎవరో తెలిసే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ తరఫున పోయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉపయోగం లేనివంటి వాళ్ళే కదా. వెంకటేష్ రావు గారికి మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా సీఎం రమేష్ గారు అంటారు. సీఎం రమేష్ బాగా సన్నిహితము, వాళ్ళిద్దరు కూడా చాలా తొలి నుంచి కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ రాజారెడ్డి గారి హత్య కేసులో ఏటుగా ఉన్న పేర్ల పార్థసారథి రెడ్డి గారికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? పార్థసారథి రెడ్డి రాజారెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ కుటుంబం మీద, వైఎస్ కుటుంబం వైఎస్ఆర్ యొక్క కుటుంబం మీద పోటీ చేస్తే పేరు వస్తుంది, పార్టీ ఫండ్ వస్తుంది, గెలిచినా గెలవకపోయినా మనకంటూ డబ్బులు మిగులుతాయి కదా అన్న ఒక ఇదితో పోటీ చేశారు తప్పితే. అసలు నాకు కాదు, ఎవరెవరు మీరు అడుగుతున్నారో వాళ్ళని అడగండి. టీజీ వెంకటేష్ గారు డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నట్టు చెప్తున్నారు. అంతే కదా, బయట అందరు కూడా అదే మాట్లాడుకుంటున్నారు కదా. ఎమ్మెల్సీని రెన్యువల్ చేసుకోవడానికి ఒక స్వార్థ బుద్ధితో పాదాభివందనం చేశారు, చీచీ అనుకున్నారు అందరూ కూడా. ఈరోజుకి కూడా నేను చెప్తున్నా, నేను చేసింది 100 రూపాయలు కరెక్ట్. ఆ గొప్ప వ్యక్తికి మనవడైన వ్యక్తి పాదాభివందనం చేయడం ఏంటి? ఎవడైనా ఎవరైనా కూడా తల్లికి తండ్రికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం చేయాలి కాబట్టి నేను ఇచ్చాడు కావచ్చు. తల్లికి తండ్రికి గురువుకు, రాజకీయంగా కూడా ఆయన గురువు. నువ్వు అనుకున్నట్లు నాకు ఏదైనా ఇంకొకటి ఇంకోటి కావాలంటే సరిగ్గా ఆయన ఉండేటప్పుడు ఆయన బెడ్రూమ్లోనో లేకుంటే ఆయన ఆఫీసులో పోయి ఎవరు చూడినప్పుడు కూర్చొని తలుపు వేసుకుని కాలు పట్టుకోవచ్చు. భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కలిపిస్తే ఖచ్చితంగా వైసీపీ కండగొప్పుకుంటారు, తప్పకుండా పోతారు. బహుశా 8వ తేదీ 9వ తేదీ నా ఇంట్లో కూర్చొని ఈ మాట చెప్పాను, నేను పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ మాట అంటేనే నా ఇంట్లో నా భార్య, నా తమ్ముడు, మా అక్క కళ్ళకు నీళ్ళు పెట్టి ఏడుస్తాను. అంటే నేను ప్రతి ఒక్క ఎన్నికల్లో వాళ్ళే తిరిగేది. త్యాగం ముందు ఆయన చేసిన మేలు సరిపోదు అంటారు, రెండు సమానమైన. ఎగ్జాక్ట్లీ, నా ఎక్స్పెక్టేషన్ కానీ జనం ఎక్స్పెక్టేషన్ కానీ, మీరు ఆఫ్ ది రికార్డ్ మీరు ఒక యాంకర్ అనేది పక్కన పెట్టండి, డూ యూ ఫీల్ దట్ ఐ వాజ్ అడిక్వేట్లీ సపోర్టెడ్ బై చంద్రబాబు నాయుడు? మీరు చెప్పండి. ఒక సర్పంచ్ను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి వచ్చేసారు అక్కడ. ఆ పరిస్థితి ఎందుకు మరి? అది మీ మీ లోపమా లేకపోతే మీ పార్టీ నాయకత్వం లోపమా, ఎక్కడ లోపమో? మీకు ఎవరు చెప్పారన్నమాట? Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunna.